రైట్ వింగ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరూ చాలా ఎక్కువ ఉంటారు. నల్గొండ నుంచి ఉన్న నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉండే వాళ్ళు 60,000 మంది యువకులు అక్కడ ఎల్బీ నగర్ లో చేస్తున్నప్పుడు ఉద్యమాలకి పట్టుగొమ్మ లాంటి నల్గొండలో కమ్యూనిస్ట్ ప్రభావం తీవ్రంగా ఉన్న నల్గొండలో ఈ రైట్ వింగ్ ఆలోచన విధానం ఎలా డెవలప్ ఎవాల్వ్ అంటే ఆ ప్రాంతంలో ఆర్ఎస్ఎస్ కూడా మొదటి నుంచి బలంగానే ఉంది సార్. ఆర్ఎస్ఎస్ కూడా బలంగానే ఉంది. నక్సలిజం ఎంత స్ట్రాంగ్ గా ఉండేది అప్పట్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా అంతే బలంగా ఉండేది. కానీ కాకపోతే వీళ్ళు బాధితులుగా ఉండేవాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. వాళ్ళ బలం ఎక్కువ ఉండేది. ఇప్పుడు రైట్ వింగ్ బలం పెరిగింది కాబట్టి వాళ్ళు కొంచెం నమ్ముగా ఉన్నారు, సైలెంట్ గా ఉన్నారు. ఏదో ఒక ఈ పరిణామ క్రమాలు మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఈవేళ బీజేపీ బలంగా ఉంది, రేపు పొద్దున్న మళ్ళీ ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమై థర్డ్ ఫ్రంట్ ఏమైనా రావచ్చు. ఇప్పుడు కాకపోయినా ఒక 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత ఈ పరిణామ క్రమం మారుతూ వెళ్తూ ఉంటుంది. ఎవరైతే బలహీన పడతారో వాళ్ళు మళ్ళీ బలవంతులుగా ఎదిగే అవకాశాలు. ఒకప్పుడు అదే అంటున్నాను, ఇప్పుడు నక్సలిజం ఇప్పుడు ఒకప్పుడు స్ట్రాంగ్. వాళ్ళు ఒక లెటర్ వస్తేనే ఎంతో భయపడిన రోజులు, ఊరు ఊరంతా గుప్పెట్లో బ్రతికేది. ఈ రోజు ఎవరైనా ఒక కమ్యూనిస్ట్ కనిపిస్తూ ఉంటే వాళ్ళకి ఆ మర్యాద కనిపిస్తలేదు. అంటే వీళ్ళు కోల్పోయారో మరి జనాల్లో వాళ్ళు బలహీన పడ్డారో అది ఆ దేవుడికి తెలియదు. అయితే మనం ఎల్బీ నగర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఆ రైట్ వింగ్ మైండ్ సెట్ ఉన్న యువకులు చాలా మంది, అదే సంఖ్యలో యువకులందరూ కూడా ఎల్బీ నగర్ లో వాస్తవ్యులు. వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఆటోమేటిక్ గా బలంగా తయారవుతారు. రేపు పొద్దున్న ఎన్నిక అనేది వస్తే వీళ్ళందరూ బీజేపీకి ప్రచారకర్తలు అవుతారు, చాలా మంది ఓటర్లు ఉన్నారు అనేది. సో ఆ ఎల్బీ నగర్ ఓటర్లే కీలకంగా మారారు అందరికి. ఆ ఎల్బీ నగర్ ఓటర్లని, యువతని, లేదంటే అక్కడ చదువుకున్న పిల్లలు, వాళ్ళ కోసం వెళ్ళి ఇల్లు తీసుకుని తల్లిదండ్రులు ఎవరైతే అక్కడ ఉంటున్నారో, అంటే ఒక రోజు వస్తారు, ఇళ్ళు అన్ని అలాగే ఉంటాయి, పొలాలు ఉంటాయి, వాళ్ళు వారానికి 10 రోజులకు ఒకసారి వస్తారు, అన్ని చెక్కబెట్టుకుని మళ్ళీ వెళ్ళిపోయి ఆ పిల్లలు ఉద్యోగం కోసం, చదువు కోసం అక్కడ ఉంటారనమాట. సో వాళ్ళందరూ కూడా అన్ని పార్టీలకి కీలకమయ్యారు. నేను ఫస్ట్ చెప్పాను మీకు ఒక మాట గుర్తుందా, ప్రతి పార్టీ వాళ్ళు వెళ్ళి వాళ్ళ తలుపులు తట్టారు అన్ని ప్రాంతాలకి. మునుగోడుని వదిలి వెళ్ళి అన్ని ప్రాంతాల్లో వాళ్ళ అడ్రస్లు తీసుకుని, ఫోన్ నెంబర్లు తీసుకుని 36,000 మందికి వాళ్ళు ఫోన్లు చేశారు. వాళ్ళ ఇళ్లకు వెళ్ళారు, వాళ్ళకి వాళ్ళతో చేసుకోవాల్సిన ఒప్పందాలు చేసుకున్నారు, వాళ్ళకి ఇవ్వాల్సినవి ఇచ్చారు. చాలా జరిగినాయి, చాలా గొప్ప. కొందరు మహారాష్ట్రలో కూడా ఉన్నారు, కొందరు కర్ణాటకలో ఉన్నారు. వాళ్ళందరికీ ఫోన్లు చేశారు. వాళ్ళకి ఇంకా టెక్నికల్ గా చెప్పాలంటే వాళ్ళకి వెళ్ళాల్సిన ఆన్లైన్ ద్వారా కూడా ముట్టే ఉంటాయి. వాళ్ళు పోలింగ్ కూడా చాలా మంది తరలి వచ్చారు. 93% పోలింగ్ అంటే చిన్న విషయం కాదు, చిన్న విషయం కాదు. ఇంకోటి మన నరేంద్ర గారు నిజానికి చౌటుప్పల్ మండలం టీఆర్ఎస్ కి పట్టున్నది. తొలిలో ఆధిక్యం ప్రదర్శించిన రెండో రౌండ్ లో చౌటుప్పల్ ఫస్ట్ నుంచి టీఆర్ఎస్ బీజేపీ ఆధిక్యం రావటం ఎలా చూడాలి? ఫస్ట్ నుంచి చౌటుప్పల్ టీఆర్ఎస్ ఆధిక్యం కాదు, బీజేపీ అనుకున్నారు. బీజేపీ వాళ్ళు మాదే అన్న సందర్భాలు నేను విన్నాను. కానీ బట్ వాళ్ళకి ఎంత కొంత పై చేయి టీఆర్ఎస్ చేసి 11 o'clock నుంచి 3 గంటల వరకు జరిగిన పరిణామం అది. ఎందుకు టీఆర్ఎస్ అక్కడ ఆధిక్యంలో ఉంది అంటే ఆ 4 గంటల్లో 40,000 ఓట్లు ఏవైతే పోలే 60,000 ఓట్లు ఏవైతే పోలేనియో ఆ 60,000 ఓట్లలో వీళ్ళు చేసిన పోల్ మేనేజ్మెంట్ వల్ల పెరిగిన ఓట్లు అవి. స్టాటిస్టిక్స్ చూడండి, అదే చూడాలి. తర్వాత మళ్ళీ 6 గంటల తర్వాత నుంచి జరిగిన పోలింగ్ లో బీజేపీకి చాలా పోలరైజేషన్ అయింది. 8 గంటలు 9 గంటల వరకు జరిగిన పోలింగ్ లో మేము 2 గంటల పాటు ఇక్కడ పడ్డ ఓట్లని బీజేపీకే, ఇక్కడ పడ్డ ఓట్లని బీజేపీకే అని విన్నాము. ఇక్కడ సంస్థాన మన ఇక్కడ చెండూరులో విన్నాము, తర్వాత చౌటుప్పల్లో విన్నాము, ప్లస్ మరి మునుగోడులో విన్నాము. మునుగోడు కేంద్రం కూడా బీజేపీ టీఆర్ఎస్ కి పట్టుండే. మా అంచనా ప్రకారం 2,000-3,000 ఓట్లు అధికంగా ఉండాలి టీఆర్ఎస్. కానీ ఇక్కడ బీజేపీ ఈ రోజు అక్కడ 4,000 సెకండ్ రౌండ్లో 1,000 ఓట్లు, రెండో రౌండ్ లో 1,200, ఇప్పుడే అప్డేట్, 1,200 ఓట్ల ఆధిక్యంలో రెండో రౌండ్ లో బీజేపీ స్లోగా ప్రోగ్రెస్ అవుతుంది. అంతే ఉంటుంది సార్, మీకు ఎక్కువ మార్జిన్ ఉండదు, చెప్తున్నాం కదా. మధ్యలో స్టంబుల్ అవుతాయి, మధ్యలో ఇది మరీ వన్ సైడ్ వారేం కాలేదు. ఇప్పుడు అందరూ ఇప్పుడు ఈ పదం సార్ మనం ఈ పదం వాడకూడదు, కానీ ప్రతి ఓటర్కి కూడా వీళ్ళు ముట్టించాల్సి అనుకున్న ధనం కానీ లేదంటే మరొక ఇదొక ఆల్టర్నేటివ్ కానీ బహుమతులు కానీ ఇచ్చేసారు. నేను లాస్ట్ మినిట్లో చూసింది కూడా ఒక ఇంటికి ఇద్దరు మనుషులు ఉంటే ఒక ఓటు అటు ఒక ఓటు ఇటు పడ్డది. సమన్యాయం చేసామని మునుగోడు ఓటర్లు అనుకున్నారు. మునుగోడు ఈజ్ ద బిగ్గెస్ట్ టిపికల్ టాస్క్ ఫర్ ఎనీ పొలిటీషియన్ ఆర్ పొలిటికల్ పార్టీస్ సార్. ఇలాంటి ఎన్నిక మళ్ళీ వస్తుందా అంటే ఎవరు ఒప్పుకోరు. మీరేమంటారు నర్సయ్య గౌడ్? సార్ ఇప్పుడు ఆల్రెడీ సర్జ్ మొదలైంది మాకు, అంటే ఈ పక్కకు సార్ అంటే ఆయన చెప్పింది కూడా వాస్తవం తెలుస్తుంది కదా. మీరు దయచేసి నన్ను బాధ్యత చేయకండి. నేను ఏమంటున్నా సార్, ఈ రోజు నేనేమంటున్నా మరో పీకే కాబోతున్నారు మీరు, ఇందులో ఏం డౌట్ లేదు. ఇది చాలా చిన్న మాట సార్, ఎందుకంటే మీరు చేసినటువంటి పని ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ కనిపిస్తుంది. ఏ కోణంలో ఆయన మరో పీకే కాబోతున్నారు అది సార్. ఇది పీకే గుజరాత్ నుండి స్టార్ట్ అయ్యి ఇక్కడ అన్ని రాష్ట్ర అన్ని కొన్ని రాష్ట్రాలలో నిర్మించాడు. వాస్తవాలు చెప్పి సరే కొంత పని చేసిండు, కొంత ఒక్కొక్క దగ్గర దెబ్బతిన్నాడు, కానీ ఆయన మసగ పారిపోయింది. ఎందుకంటే పొలిటీషియన్ అయ్యండి ఆయన,
సెఫాలజిస్ట్ నుంచి పొలిటీషియన్ చౌటుప్పల్ అర్బన్ ఓట్ల లెక్కింపు మొదలైంది. సో రూరల్ లో సహజంగా టిఆర్ఎస్ స్కోర్ ఓవర్ చేసింది. ఇది అర్బన్ కాబట్టి ఇక ఇది రెండో రౌండ్ లో అర్బన్ మొదలైంది. థర్డ్ రౌండ్ కంటిన్యూ అర్బన్ రూరల్ లో బీజేపీకి పుంజుకున్నట్టే కదా సార్ ఆ లెక్కన. రూరల్ లో టిఆర్ఎస్ ఆధిక్యం 1100 ఓట్లు అర్బన్ టచ్ రౌండ్ వచ్చేప్పటికి కొంత వచ్చింది. అర్బన్ టచ్ అయింది, అర్బన్ టచ్ అయింది. ఇప్పుడు అర్బన్ ఇప్పుడు వచ్చే రౌండ్ అర్బన్ కదా సార్, కంప్లీట్ వన్ సైడ్ ఉంటది. అంటే వన్ సైడ్ అంటే ఎక్కువ మెజారిటీ మేమే గెలుచుకోవచ్చు. మెయిన్ గా మా విజయం, ఇప్పుడు మీరు ఒక మాట చెప్పారు, రూరల్ లో కూడా మేము ఆ స్థాయి ఓట్లు సాధించడం అని అంటే ఇక మమ్మల్ని ఆపడం కష్టం. టీఆర్ఎస్ నేనేమనుకున్నా అంటే రూరల్లో ఎక్కువ సీట్ ఎక్కువ ఓట్లు టీఆర్ఎస్కి వస్తే, ఎందుకంటే బెనిఫిషరీస్ ఎక్కువ ఉంటారు కాబట్టి కొద్దిగా ఆలోచన విధానం కూడా చేంజ్ ఉంటుంది అన్న ఉద్దేశంలో నేను అనుకున్నా. కానీ రూరల్లో కూడా మేము ఆ స్థాయి ఓట్లు తీసుకొచ్చినామంటే అర్బన్లో మాకు ఎట్లాగూ ఎడ్జ్ ఉంటుంది. కాబట్టి ఈ రెండు రౌండ్లు ముగిసేసరికి బీజేపీకి 789 ఓట్ల ఆధిక్యం వచ్చింది. రెండు రౌండ్లు అంతే ఉంటుంది. థర్డ్ రౌండ్ లో ఒకవేళ టీఆర్ఎస్ ఎడ్జ్ వచ్చే అవకాశం ఉంటుంది సార్, ఎందుకంటే ఆ మధ్యలో జరిగిన పోల్ మేనేజ్మెంట్ మళ్ళీ ఫోర్త్ రౌండ్ ఫైనల్ రౌండ్ కి వచ్చేటప్పటికి బీజేపీ ప్లస్ లో ఉంటుంది. సో ఇది మనం అనలైజ్ చేసింది ఫస్ట్ నుంచి. థర్డ్ రౌండ్ కొంత మళ్ళీ ఒకవేళ టైట్ ఉండొచ్చు, లేదా టీఆర్ఎస్ కొంచెం పైకి వెళ్ళొచ్చు, కొంచెం కూడా కాదు కొంచెం ఎక్కువ అవకాశం.